हाय हेलो फ्रेंड्स, वेलकम बैक टू मंजूस होम वीडियो। मेदक डिस्ट्रिक्ट पोचारम रिजर्वायर चूपिस्ता रही मेम पोचारम रिजर्वायर चूडा प्लेस चूस्तुन्नारा व्यू इक्कड़ वाटर एक्को उन्नप्पुडु फ्लो ओक साइड नुंडि ओक साइड की वाटर फ्लो अवुतुंदि। चूडडानिकि चाला बागुंटुंदि। मध्यलोकि वेल्लि मनं नडुचुकुंटू वेल्लोच्चु। अटु पैनकि वेल्लि किंदकि वाटर पड़ता उंटाई। इप्पुडु मेमु वेल्लिनप्पुडु वाटर तक्कुवगा उन्नायि। व्यू मात्रं चाला बागुंदि। ఇది హైదరాబాద్ నుండి 60 కిలోమీటర్స్ ఉంది, చాలా దగ్గరగా ఉంటుంది। వన్ డే టూర్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు వీకెండ్లో బోర్ ఫీల్ అయినప్పుడు। పిక్నిక్ స్పాట్లా చాలా బాగుంది। మనం బయట నుండి ఫుడ్ తెచ్చుకొని ఇక్కడ మనం తినడానికి ఈ ప్లేస్ చాలా కన్వీనియంట్గా ఉంది। మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ వెళ్తే క్లైమేట్ చాలా ఎంజాయ్ చేయొచ్చు మనం। ఆ టైంలో అయితే వెదర్ చాలా బాగుంటుంది। పిల్లలకైనా పెద్దలకైనా నడవడానికి వీలుగా ఉంటుంది। ఎండ మన పైన పడదు కదండి, మంచి ఎంజాయ్ చేయొచ్చు మనము వ్యూని। ఎంతసేపు స్పెండ్ చేసినా మనకు టైం తెలియదు। చక్కగా స్నాక్స్ ఫుడ్ తెచ్చుకున్నారు అనుకోండి, ఇక్కడనే మంచి లంచ్ చేయొచ్చు, పార్టీ చేసుకోవచ్చు, కేక్ కటింగ్ లాంటివి ఎవరైనా బర్త్డేస్ ఉన్నాయనుకోండి చక్కగా కేక్ తెచ్చుకొని ఇక్కడ పార్టీస్ అరేంజ్ చేసుకుంటే కార్లో మ్యూజిక్ పెట్టుకొని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు। ఇక్కడ చుట్టూ వ్యూ కూడా చాలా బాగుంది। ఫ్యామిలీ తోటి పిల్లల తోటి ఎంజాయ్ చేసే విధంగా ఉంది। మనకు వ్యూ కూడా కన్వీనియంట్ గా ఉంది। అప్పుడప్పుడు మనం రొటీన్ లైఫ్ కి భిన్నంగా ఇలా బయటికి వెళ్తే చాలా రిలీఫ్ గా ఉంటుంది మనసుకి। మా కిడ్స్ కూడా చాలా ఎంజాయ్ చేశారు। మా వాడైతే వాటర్ ని చూడగానే అందులోకి వెళ్లి స్విమ్ చేస్తానని ఒక్కటే మారం చేసిండు। నాలాగే మీరు నేచర్ ని ఇష్టపడే వాళ్ళైతే తప్పకుండా రండి, మీకు తప్పకుండా నచ్చుతుంది ప్లేస్। ఇప్పుడు వ్యూ పాయింట్ కి వెళ్దాం రండి। మనం నడిచే రోడ్ కి ఈక్వల్ గా వాటర్ ఉన్నాయి, అక్కడ చాలా లోతు కూడా ఉండటండి। 50 నుండి 100 ఫీట్స్ ఉంటదట లోతు। చూడండి వ్యూ ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది। మీరు వన్ డే మెదక్ ప్లాన్ చేసుకుంటారంటే అక్కడ చుట్టుపక్కల చూడడానికి మీకు చాలా ఉన్నాయి। ఏడుపాయల వనదుర్గమ్మ టెంపుల్ ఉంది, పోచారం డ్యామ్ ఉంది, రిజర్వాయర్ ఉంది, వైల్డ్ లైఫ్ సెంచరీ ఉంది। మెదక్లో చూడడానికి చర్చ్ ఉంది ఒకటి, ఇంకా వ్యూ చూడండి ఎంత బాగుంది। ఈవినింగ్ టైంలో అయితే ఇంకా సూపర్గా ఉంటుంది, సన్సెట్ను కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ। పిక్స్ కూడా చాలా బాగా వస్తాయి ఇక్కడ చూడండి, ఈ సైడ్ ఇటు చూడండి, 50 నుండి 100 ఫీట్స్ ఉందట ఇది లోతు। ఇటు సైడ్ ఎంత లోతు ఉందో వాటర్ ఉన్న సైడ్ కూడా చూడండి, ఇది కూడా సేమ్ అంతే హైట్ ఉంది, 50 నుండి 100 ఫీట్స్ లోతు ఉందట। చెప్తేనే నాకు భయం అనిపించింది, ఎవరైనా జారి పడ్డారనుకోండి ఇంకా అంతే, చాలా కేర్ఫుల్గా ఉండాలి। జారుతుంది అక్కడ మొత్తం పాకురు బట్టి కార్నర్స్లో జారుతుంది। నేను వెళ్ళడానికి ట్రై చేశా కానీ మా వారు ఆపేశారు। ఇంకా మా వారిని చూడాలి పాపం, నన్ను పట్టుకోవాలో పిల్లల్ని పట్టుకోవాలో తెలియక నన్ను ఒక సైడు పిల్లలను సైడ్ పట్టుకున్నారు। ఇలాంటి మెమరీస్ని మనం సంపాదించుకుంటే లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది। లైఫ్లో మనం వెనక్కి తిరిగి తీసుకున్నప్పుడు కొన్ని మెమరీస్ ఉండాలంటే మనం అప్పుడప్పుడు ఇలా రొటీన్ లైఫ్కు భిన్నంగా అలా అవుటింగ్కి వెళ్తూ ఉండాలి, లైఫ్ని ఎంజాయ్ చేయాలి। డబ్బులు సంపాదించడమే కాదండి ముఖ్యం, మెమరీస్ సంపాదించుకోవడం కూడా ముఖ్యమే లైఫ్లో। టైంని మనకు అనుకూలంగా అడ్జస్ట్ చేసుకుంటూ అప్పుడప్పుడు బయటకు వెళ్ళాలి। చూడండి వ్యూని, చూడండి ఒక్కసారి, ఒక్కసారి మీరు ఇక్కడికి వచ్చిరనుకో ఇంకా ఇక్కడ నుండి వెళ్ళాలనిపించదు మీకు, చక్కగా ఇక్కడ కూర్చోవచ్చు, మనకున్న టెన్షన్స్ అన్నీ పోతాయి ఇలాంటి వెదర్ని చూస్తూ చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటాయి। ఎంతసేపు కూర్చున్నా ఇక్కడ టైం తెలియట్లేదు అసలు మాకు। మా వారైతే ఇక్కడ వెళ్ళకు అక్కడ వెళ్ళకు జాగ్రత్తగా ఉండు నాకు ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు।
ఈ రిజర్వాయర్ చుట్టూ కూడా వ్యూ చాలా బాగుంది. చుట్టూ కూడా వాటర్ ఉన్నాయి. చక్కగా పార్టీస్ చేసుకోవచ్చు, బర్త్డే పార్టీస్ లాంటివి, కాలేజ్ పిల్లలకి ఫోటోషూట్స్కి, ఫొటోస్ దిగడానికి కానీ చాలా బాగుంది. ఇక్కడ వెదర్ అంతా అందరూ చక్కగా ఎంజాయ్ చేయవచ్చు. కానీ పిల్లలతో వెళ్తే మాత్రం ట్రిప్కి చాలా కేర్ఫుల్గా ఉండండి. పిల్లల్ని అస్సలు వదిలేయద్దు, జాగ్రత్తగా పట్టుకోండి. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ వ్యూని ఎంజాయ్ చేయండి. ఇక్కడ చూడండి చేపలు పడుతున్నారు వాళ్ళు. ఇందులో పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి, అన్ని క్యాట్ ఫిష్లు ఉన్నాయి ఎక్కువ. చూడండి వ్యూ. మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకోండి, ఈ విధంగా చక్కగా ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయండి.